తెలంగాణ దుబ్బాక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా ఎంపీ రేవంత్ రెడ్డి రుద్రారంలో పాల్గొన్నారు 7 సంవత్సరాలు పరిపాలించిన ఏమి చేసినారు అందర్ని ముంచేశారు అని విమర్శించారు ఇక్కడ తెరాస గెలిచినా ఓడినా చేసేది ఏమీ లేదు కానీ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే 4 కోట్ల ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు హరీష్రావు అంటున్నారు ఇక్కడ ఎమ్మెల్యేను నేనే అంటున్నాడు మరి సుజాతమ్మను ఎందుకు నిలబెట్టావని నేను అడుగుతున్నాను అన్నారు ఏడేళ్ల నుండి నీవే ఎమ్మెల్యే గాని మామ సీఎం గా ఉన్నారు మరి ఏమి చేసినావు అన్నారు ఇప్పటికైనా ఆలోచించండి అన్నారు కాంగ్రెస్ పార్టీని గెలిపించి 4 కోట్ల ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడాలని అనుకోరారు మిత్రులారా ఈ రుద్రారానికి ఒక చరిత్ర ఉన్నది ఈ రుద్రారం పుట్టిన బిడ్డలు ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డలకు పౌరుషం ఉన్నది ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డలు తెలంగాణ రాష్ట్రంలో దళితులు గిరిజనులు మైనారిటీలు మహిళలు యువకులు నిరుద్యోగ యువత కోసం పోరాటం చేసి అసూలు బాసిన చరిత్ర ఈ రుద్రారం గడ్డకున్నది ఈ రుద్రారం గడ్డ మీద నుంచి తెలంగాణ సమాజాన్ని తరతరాలుగా బాగు చేయడానికి దొరల చేత చెరచబడ్డ తెలంగాణకు విముక్తి కలిగించడానికి ఈ రుద్రారం బిడ్డలు ప్రాణత్యాగం చేసిన చరిత్ర మీకందరికీ తెలుసు మరి అట్లాంటి రుద్రారం ఈ రోజు తెలంగాణ కోసం తెలంగాణ ప్రజల కోసం 4 కోట్ల మంది ప్రజలు ఇయాల దుబ్బాక ప్రజలు ఏం తీర్పు ఇవ్వబోతున్నారో ఆసక్తిగా చూస్తున్నారు ఇయాల టిఆర్ఎస్ కు ఓటేస్తే 100 మంది త్వరగారి గడిలో బందీలుగా ఉన్నారు 100కి బందీ వస్తాడు తప్ప ఈ గడ్డ మీద ప్రజల కోసం ప్రశ్నించే గొంతుకలు రావు కానీ అదే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఈ తెలంగాణ సమాజాన్ని నట్టేట ముంచి మల్లన్న సాగర్ లో మామ చెప్పినని ముంచిన హరీష్ రావు ను అంగిబట్టి వంగబెట్టి ఇదే నీళ్ల ట్యాంక్ కాడ ఈ రావి చెట్టు కింద వంగబెట్టి గుద్ది బిడ్డ మా కొంపలు ఉంటాడని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నా ఏదిగడ్డ కిస్తాన్ ఊరు కావచ్చు మే వేముల ఘాట్ కావచ్చు మల్లన్న సాగర్ లో ముంచిన 14 ఊర్ల రైతులకు అండగా నిలబడి కొట్లాడిన మేము ఇవాళ రుద్రారాన్ని కూడా అండగా నిలబడడానికి మేము వచ్చినాం ఇవాళ మీరు ఆలోచన చేయండి నిజంగానే కేసీఆర్ హరీష్ రావు గారు దుబ్బాకని అభివృద్ధి చేయాలంటే ఈ ఎమ్మెల్యే పదవి అవసరం ఉందా పోని నిన్నటి వరకు ఎవరున్నారు ఈ ఎమ్మెల్యే టిఆర్ఎస్ ఓడే ఉన్నాడు కదా టిఆర్ఎస్ ఓని 4 సార్లు గెలిపిస్తే 4 రూపాయలన్న దుబ్బాక అభివృద్ధి కోసం ఇచ్చిందా ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ నేను అడుగుతున్న మా యువకుల్ని మీ దగ్గర చదువుకున్న యువకులకు ఆనాడు ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు కదా కనీసం గ్రామానికి ఒక ఉద్యోగం అని ఇచ్చిందా మీ ఊర్లో ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా మీ ఊర్లో ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా మీ దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిందా మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చిందా రైతులకు ఎవరికైనా 100,000 రూపాయల రుణమాఫీ జరిగిందా మరి అమరవీరులకు ఎవరినైనా మీ ఊర్లో సన్మానం చేసిందా వాళ్ళ కుటుంబాలకు దళితులకు 3 ఎకరాలు ఇయ్యలే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే ఇంటికో ఉద్యోగం ఇయ్యలే ఆరోగ్యశ్రీ పథకం ఎక్కడికి పోయిందో తెలియదు రైతు రుణమాఫీ జరగలేదు ఇక మా మహాలక్ష్మి గ్రూపులను దివాలా దీపించి ఇవాళ వాళ్ళ చేతుల ఏకాన కూడా లేకుండా దివాలా దీపించిన మా అక్కలను మా ఆడపడుచులు నెత్తికోకుండా 50 100 అడిగేటోడు దావా చేసుకోవాలంటే మా అక్కలను అడిగేటోడు అవునా ఇవాళ మరి ఆలోచన పరిస్థితి ఉన్నదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి కాబట్టి సోదరులారా ఇవాళ నా విజ్ఞప్తి ఒక్కటే ఇవాళ ఈ ఒక్క సీటుతోనే కేసీఆర్ ఓడిపోతే కేసీఆర్ ఏం పడిపోయేది లేదు కేసీఆర్ ముఖ్యమంత్రి కుర్చీలకు వెళ్లి దిగేది లేదు కానీ అదే కాంగ్రెస్ గెలిస్తే 100 నియోజకవర్గాలున్న 4 కోట్ల మందికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 4 కోట్ల మంది ప్రజల బతుకులు బాగుపడతాయి 4 కోట్ల ప్రజల కోసం కేసీఆర్ ఏదైతే హామీలు ఇచ్చిందో డబుల్ బెడ్రూమ్ ఇల్లు దళితుల భూములు గిరిజనుల రిజర్వేషన్లు మైనారిటీల రిజర్వేషన్లు ఫీజు రీఎంబర్స్మెంట్ నుంచి ప్రతి పని అమలు చేయడానికి అవకాశం ఉంటది ఇవాళ ఆలోచన చేయండి ఇంకొక మాట హరీష్ రావే ఇక్కడ నేనే ఎమ్మెల్యే అని అంటుండు మరి నువ్వే ఎమ్మెల్యే అయితే సుజాతమ్మని ఎందుకు నిలబెట్టినావని నేను అడుగుతున్నా ఇవాళ సుజాతమ్మని ఎమ్మెల్యేగా నిలబెట్టి ఆమె డమ్మీ అని ఆయనే చెప్తున్నాడు కదా ఆమె కాదు నేనే అని నేను అడుగుతున్నా సోయలేని సన్నాసిని 7 ఏళ్ల నుంచి నువ్వే ఎమ్మె మంత్రిగా ఉన్నావు నీ మామ ముఖ్యమంత్రి ఉన్నాడు ఏకానన్న సిద్దిపేటకు తీసుకొచ్చి పెట్టినవా నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్న యువకుల్ని పెద్దల్ని
35 ఏళ్ల నుంచి దాదాపుగా 40 ఏళ్ల నుంచి మీకు సిద్దిపేటకు దాయాదుల పోరు ఉంది, మీకు రెవెన్యూ డివిజన్